హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. చూపిద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా, చూపిస్తాను ఒక నిమిషం. ఇదేంటంటే బ్లౌజ్ డిజైన్ పెట్టి కుట్టించిన, హెమ్మింగ్ చేసి ఇవ్వడం మర్చిపోయాడు టైలర్. దీనికి ఇప్పుడు హెమ్మింగ్ చేయాలి, పాట్ నెక్ వస్తుంది. ఇది పైపింగ్ థ్రెడ్ చూసారా? ఎట్లయినా కానీ జెంట్స్ కుట్టేదానికి లేడీస్ కుట్టేదానికి చాలా డిఫరెన్స్ అండి. చూడండి పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో, దారం లాగా వచ్చింది. సేమ్ దారం ఏ సైజ్ అయితే ఉంటుందో అలాగే వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ అండ్ విత్ బబుల్స్ అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుందా మురారి హ్యాండ్స్. వీళ్ళు సపరేట్గా క్లాత్ తీసుకున్నారు, ఇది తీసుకొని కుట్టించుకున్నారు. నెక్కు హెమ్మింగ్ చేయడం మర్చిపోయారండి. ఇది క్యాన్వాస్ వేసి తిప్పేశారు, హెమ్మింగ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఇది పికాక్ డిజైన్, కుందన్స్ పెట్టేశాను. ఇది పికాక్ డిజైన్, ఫ్రంట్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక పికాక్ అన్నది యాడ్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి జస్ట్ బార్డర్ వేసేసాను. తర్వాత వచ్చేసి ఇది ఒకటి. ఇది వచ్చేసి డిజైన్ బ్లౌజ్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. మొత్తం ఫ్రీల్స్ వస్తాయి ఇలా. నేను ఏం చేశానంటే ఇక్కడ బటన్ పెట్టాలి. యాక్చువల్గా అయితే బటన్ ఎప్పుడు బోర్ కొడుతుంది, ప్రతిదానికి బటనేనా అని చెప్పేసి లక్ష్మి కాసు పెట్టాను. ఈ కాసుకు పైన మళ్ళీ కొంచెం ఒక బీట్స్ లాంటిది అలా కుట్టాను అనుకోండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అందరూ వేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేశానమాట. ఇది కూడా శారీలో క్లాత్ కాకుండా సపరేట్గా తీసుకున్నారు. బ్యాక్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది నెక్కి, కింద వచ్చేసి ప్యాచ్ డిజైన్ లాగా వస్తుంది. బాగుంది ఇది కూడా. సో ఎప్పుడు కూడా లైఫ్ అన్నది ఒకేలా ఉండకూడదు. మనం డిఫరెంట్గా ఉంటేనే మనకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్నమాట. నాకైతే ఎప్పుడు ఒకేలా ఉండడం అస్సలు నచ్చదు. ఎప్పుడు నేను ఎక్కువ శాతం రొటీన్గా ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను అదే అనుకుంటూ ఉంటాను. సో ఒక్కోసారి మనకేమనిపిస్తుందంటే, ఏంట్రా బాబు పొద్దున్న లేవడం, కాసులు కొట్టుకోవడం, బండలు తెచ్చుకోవడం, అంట్లు తోముకోవడం, ఇదే నా లైఫ్ అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొంచెం మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కూడా మనం ట్రై చేయాలి. సో ఇదైతే ఇప్పుడు హెమ్మింగ్ చేసేసి తీసి పెట్టేశానంటే కస్టమర్ వస్తే ఇచ్చేసి. ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే కనుక మనము, అక్క నాకు ఇలా చేసుకోవాలనుంది, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, నన్ను చేయనివ్వట్లేదు, ఇంట్లో వంట చేయి చాలు అంటున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ నాకు చెప్తూ ఉంటారన్నమాట చాలామంది. మన వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు చేస్తుంటారండి, నాకు మీలాగే చేసుకోవాలనుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు ఇంట్లో చేయనిచ్చేత కాదు అని చెప్పేసి అంటూ ఉంటారని. సక్సెస్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరిని అనే మాటే నీకు చేత కాదు, నువ్వేమి చెయ్యొద్దు, ఇంట్లో వంట చేయి చాలు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. నాకు కానీ, నేను కానీ ఫేస్ చేశాను అది. కానీ వాళ్ళు అంటున్నా మనం పట్టించుకోకూడదు, మనం సక్సెస్ అయ్యి చూపించేంత వరకు వాళ్ళు మనల్ని అంటూనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నీకంటూ ఒక టార్గెట్ అన్నది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు దాన్ని వదలకూడదు. సో నేనైతే మాత్రం ఆ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డానండి. నేను నిజంగా అంత కష్టపడి కూడా నేను దాన్నైతే వదలలేదు, ఎందుకంటే నాకు ఇష్టం అది, అందుకోసం అని చెప్పేసి నేను వదలలేదు. అలాగే మీరు కూడా, మీరు ఏదైతే ప్రొఫెషనల్ పెట్టుకున్నారో దాన్ని సాధించేంత వరకు ఎవరు ఎన్ని మాటలు అన్నా మీరైతే మీ పనిని ఆపకండి, మీరు చేస్తూనే ఉండండి. మీరు చేస్తూ వెళ్తున్నారంటే ఆటోమేటిక్గా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, 100% వస్తుంది. కాకపోతే కాలం సమాధానం చెప్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి, నేను చేస్తున్నాను, నాకు ఇంకా సక్సెస్ రాలేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఇంకా చెప్పాలంటే కొన్ని విజయాలను అందుకునేది ఉంది. ఇంకా నేను కూడా ఇంకా పూర్తి సక్సెస్ అని కూడా చెప్పను. ఇంకా నేను చేసేది చాలా ఉంది, చేయాల్సింది కూడా చాలా ఉంది. అదేంటి అన్నది నేను మీకు నేను సాధించిన తర్వాత చెప్తాను. ఎందుకంటే మనం చేయకముందుకే గొప్పలు చెప్పుకోకూడదండి, ఏది కూడా మనంతకు మనం అస్సలు గొప్పలు చెప్పుకోకూడదు. మన గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడుకోవాలి. మన గురించి మనం గొప్పలు చెప్పుకున్నాము అంటే కనుక మనం ఏది సాధించలేదు అని అర్థం. నాకు తెలిసినంత వరకు అయితే, నేను మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను ఏది నా గురించి ఎప్పుడూ ఎదుటి వాళ్ళ దగ్గర పొగుడుతలు కానీ,
నా పిల్లల గురించి పొగడడం కానీ అలా ఎప్పుడు చేయనండి. నేను నాకు అది ఇష్టం ఉండదు అన్నమాట. నేను మాత్రం చేసేది చేసుకుంటూ వెళ్ళడమే నాకు ఇష్టం. నేను చెప్పిన మాటలు నిజమే అంటారా, అబద్ధం అంటారా చెప్పండి. ఒకవేళ మీకే బేడ, బోర్ కొట్టింటే ఏమీ అనుకోకండి. ఏదో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మనకు నచ్చినట్టు మనం బ్రతకటంలో తప్పలేదు కదా. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ కాసులో అదేమంటారు కాసు పెట్టి దానిపైన ఒక పూస పెట్టాను, గోల్డ్ కలర్ది పెట్టి ఒకటి కుట్టేశాను, చాలా బాగుంది. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేద్దాము అని చెప్పేసి అది కూడా పెట్టాను అన్నమాట. అది కూడా అయిపోయింది. ఇంకా వీటికి బ్లౌజెస్ ఒకే కస్టమర్వి 3 కుట్టించాను. ఆ 3 బ్లౌజెస్ వచ్చేసి నేను ఒకే చోట పెట్టేసుకుంటాను. ఈ మధ్య ఎక్కువగా నేను కస్టమర్లు ఇచ్చినటువంటి బ్లౌజెస్ని ఇలా హ్యాంగర్స్ తగిలిచ్చి పెట్టడం వల్ల ఈజీ అవుతుందన్నమాట కస్టమర్స్కి ఇవ్వటం కూడా. అలాగే షాప్లోకి వచ్చిన వాళ్ళకు కూడా బాగా మంచిగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పారనమాట. వాటితో పాటు ఇక్కడ ఒక బ్లౌజ్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇవి కుట్టించి ఇక్కడ తగిలిచ్చానా, ఎంతమంది అడిగింటారంటే ఇవి మీ దగ్గర ఉన్నాయా క్లాత్లు, ఎంత పడుతుంది మేడం క్లాత్ అని చెప్పేసి. ఇవి వచ్చేసి యాక్చువల్గా కస్టమరే తెచ్చిచ్చారు. ఇది వచ్చేసి చమికి ఉండే బ్లౌజ్కి హార్ట్ షేప్ పెట్టించారండి బ్యాక్ సైడ్. ఇవి వచ్చేసి అద్దాలు ఉండేటివి, మెరూన్ కలర్ది, రామ గ్రీన్ కలర్ది అద్దాలు ఉండేది. అవి వచ్చేసి పాట్ని పెట్టి కుట్టించాను అనమాట. ఆ బ్లౌజులను ఎంతమంది అడిగింటారు ఈ క్లాత్లు మీ దగ్గర ఉన్నాయా, ఈ క్లాత్లు మీ దగ్గర ఉన్నాయని. అక్కడ తగిలించేసరికి అది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సరే ఇంకా అని చెప్పేసి ఇంకా అది అయిపోయింది అక్కడికి. తర్వాత వచ్చేసి మిషన్లో ఒక హ్యాండ్స్కి డిజైన్ పెట్టాను. ఇదేంటంటే థ్రెడ్ ఇరుక్కునింది. థ్రెడ్ ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే పై థ్రెడ్ కనుక ఎక్కడన్నా ఇరుక్కైందంటే బాబిన్ థ్రెడ్ అన్నది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో నాకు అక్కడ అలాగే జరిగింది, పైకి వచ్చేసి థ్రెడ్ అన్నది తెగింది. నేను ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి చూద్దామని వస్తే పైన ఇరుక్కైంటే అది తీస్తూ ఉన్నాను. సో త్రిబులర్ మిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు త్రిబులర్ మిషన్ గురించి చెప్పండి అక్క అని చెప్పేసి. సో త్రిబులర్ గురించి చెప్పాలి అంటే వర్క్ అయితే చాలా బాగానే వేస్తుందండి, నీట్గా వస్తుంది. అలాగే మాకు ఇంతవరకు అయితే ఎటువంటి ట్రబుల్ రాలేదు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్నగా మనకు అర్థం కాని ట్రబుల్స్ ఏవైనా ఇచ్చినా కూడా మాకు కొత్తలో ఫస్ట్లో వచ్చినాయి, అవి కూడా మేము వాళ్ళకి పలుసు వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. మాకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు మాకైతే చెప్పారు, మేము వీడియో కాల్ ద్వారానే వాటిని చేసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి మాకు ఎటువంటి పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ప్రస్తుతానికైతే కనుక నేను దీని గురించి రివ్యూ చెప్పమని చెప్పేసి అంటే బాగా పనిచేస్తుందనే చెప్తానండి, ఏ ట్రబుల్ ఇవ్వలేదు. ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది కాబట్టి నేను దీని గురించి రివ్యూ అయితే మాత్రం మంచిగా ఉందనే చెప్తాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటుంటే ధైర్యం చేసి తీసుకోండి. సో మనకి కంప్యూటర్ మిషన్ చాలా ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చండి. స్క్రీన్ అన్నది మనకి స్మార్ట్ ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి ఈ మిషన్ని యూజ్ చేయటం అర్థమైపోతుంది అన్నమాట. సో ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనానికి అయితే ఇంటికి వచ్చేసాను. తర్వాత సాయంకాలం నేను మొన్న వర్షాలు పడేటప్పుడు కొన్ని మొక్కలు నాటానన్నమాట ఖాళీ ప్లేస్లో. పువ్వులు అమ్మవారికి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, అమ్మకు పువ్వులు ప్రతిరోజు కొనాలి అంటే కష్టమవుతుందని చెప్పేసి గన్నేరు పువ్వులు అలాగే ఒక మందారం చెట్టు నాటుకున్నాను. అవేమో చూస్తే దూరం నుంచి యాలబడినట్టుగా కనిపిస్తున్నాయి, కొంపదీసి చచ్చాయా ఏం కదా అని చెప్పేసి వచ్చాను ఇతలకి. వర్షాలు 2 రోజుల నుంచి మళ్ళీ పడలేదన్నమాట, ఎండలు బీభత్సంగా ఉన్నాయి, అందుకే ఏమైనా ఎండిపోయినాయా ఏంటి అని చెప్పేసి వస్తే ప్రస్తుతానికైతే ఎండిపోలేదు, ఆకులు అవి అయితే పచ్చగానే ఉన్నాయి, ఇంకా ఒక 4 రోజులు ఉంటే కానీ అర్థం అవ్వదు బ్రతుకుతాయా లేదా అని చెప్పేసి. చాలామంది ఏమంటున్నారంటే గన్నేరు పువ్వులు అయితే చెట్లు చచ్చిపోవక్క బ్రతుకుతాయని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే మందారం చెట్టు కూడా మొండి చెట్టు బ్రతుకుతుందక్క, ఏం భయపడొద్దు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం మరి. ఇంకా జాకకు టాయిలెట్ చేయించేసి వాని ఇంటి దగ్గర వన్ రూమ్లో పెట్టేసి నేను షాప్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక సింపుల్ వర్క్ అయితే ఉన్నింది, దానికి మార్కింగ్ వేసుకున్నాము. ఈ బ్లౌజ్ అయిపోగానే ఆ బ్లౌజ్ సెట్ చేద్దాము అని చెప్పేసి ఈ బ్లౌజ్కి కూడా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో మార్కింగ్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటానండి. మోస్ట్లీ మనము ఈ మధ్య మెజర్మెంట్స్ తీసుకొని కూడా మార్కింగ్ వేస్తున్నాము, అలాగే స్టిచ్చింగ్ చేపిస్తున్నాం కాబట్టి నేను చూసిన మెజర్మెంట్స్ కాడికి 15 ఇంచెస్ వచ్చేసి బాడీ లెంత్ ఉంటుంది, మహా అంటే కనుక 14 ఇంచెస్ ఉంటుంది. ఇంకా హెవీ బాడీ అనే వాళ్ళకైతే మాత్రం 16 ఇంచెస్,
సో మేము కిందికి ఉంటేనే తొడుగుతాం, పైకి తొడగలేమనుకునే వాళ్ళు 16 inches వరకు పెట్టించుకుంటారన్నమాట. నెక్ డీప్ నెక్ అయితే 10 ఉంటుంది, నార్మల్ నెక్ అయితే కనుక 9 ఉంటుంది. సో ఇవి వచ్చేసి మా సైడ్ ఉండేటటువంటి మెజర్మెంట్స్. ఇవే నేను ఎక్కువగా ఇవే నేను చూస్తున్నాను. సిటీస్లో అలా ఏమన్నా డీప్ నెక్స్ తొడిగే వాళ్ళు ఉంటే ఇంకా ఏమైనా పెద్దగా ఉండొచ్చేమో, మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇవే ఎక్కువ మెజర్మెంట్స్ అన్నమాట యూజ్ చేసేది. కాబట్టి ఇవి నాకు నోటెడ్ అయినటువంటి మెజర్మెంట్స్. హ్యాండ్ లెంత్ కూడా మోస్ట్లీ 10 ఉంటుంది, 9 ఉంటుంది, 11 ఉంటుందండి. ఇంతకన్నా ఎక్కువ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే ఉండదు. సో ఇంకా 3/4 అంటారా, 3/4 అంటే కనుక మనకి 14 inches, 16 inches ఇలా ఉంటాయన్నమాట. సో చాలా రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది, అందుకే కొంచెం ఫాస్ట్గా మార్కింగ్ అన్నది వేసేసుకుంటాను. తర్వాత క్యాన్వాస్ పెట్టేసి మిషన్ స్టార్ట్ చేశాను. ఇంతలోపే కస్టమర్స్ వచ్చారు, వీళ్ళకు శారీకి లేస్ కుట్టాలంట, అలాగే బ్లౌజ్కి కూడా లేస్ వేయమని అయితే చెప్తున్నారు. వాళ్ళు మిర్రర్ ఉండేటటువంటి లేస్ తీసుకొచ్చారంట, అది కొంచెం మిషన్ మీద కుట్టాలి అంటే కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఒక్కొక్కసారి మిర్రర్ ఉండేటివి మిషన్స్ కింద పడినాయంటే నీడిల్ కింద నీడిల్ ఇరిగే ఛాన్స్ ఉంటుంది కదా, సో అది నేను పాజిబుల్ అయితే చేపిస్తాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ వర్క్ అయితే అయిపోయిందండి. సో ఇదండి ఈరోజటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేశారంటే 3 bell icons వస్తాయి, అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి, మీరు మా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు అనమాట. మీ అందరి ఆదరణ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. బాయ్ అండి.